పిడుగుబాటు రత్నగిరిని ఏలే రత్నపాలుడు వనభోజనం ఏర్పాటు చేశాడు కాలక్షేపం కోసం రత్నపాలుడు తన విదూషకుడిని తన పక్కనే భోజనాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అనేక వందల మంది మీద వడ్డన జరుగుతోంది అందరి విస్తళ్ళలోనూ లడ్డూలు వడ్డించారు పొరపాటున విదూషకుడు ఈ విస్తట్లో లడ్డూ పడలేదు అతడు రత్నపాలుడు వైపు తిరిగి ఇప్పుడు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి వాన ముంచుకొచ్చి మీ అందరి మీద పిడుగుబడితే అన్నాడు మా మీద పిడుగుబడితే అది నీ మీద మాత్రం పడదా అన్నాడు రత్నపాలుడు అదే మాట మీ అందరి విస్తడులోనూ పడిన లడ్డు నా విస్తట్లో పడిందా అన్నాడు విదూషకుడు రత్నపాలుడు నవ్వి వడన వాళ్ళని పిలిపించి విదూషకుడికి లడ్డు వేయించాడు